బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి చట్టసభలకు మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటోంది. 72 ఏళ్ల చరిత్రలో హిమాచల్ నుంచి కేవలం 3 మహిళలే లోక్సభకు ఎన్నికయ్యారు. ఈసారి కూడా 2 మాత్రమే బరిలో ఉన్నారు. 1967 వరకు హిమాచల్ అసెంబ్లీకి 1 మహిళ కూడా ఎన్నిక కాకపోవడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తుండటంతో ఈ రాష్ట్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 4 లోక్సభ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్లోని మొత్తం ఓటర్లలో మహిళల శాతం 49, కానీ 72 ఏళ్ల చరిత్రలో కేవలం 3 మహిళలు మాత్రమే హిమాచల్ ప్రదేశ్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో కూడా కేవలం 2 మహిళా అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి లోక్సభకు ఎన్నికైన 3 మహిళలు రాజ్ కుమారి అమృత్ కౌర్, చంద్రేష్ కుమారి, ప్రతిభా సింగ్ రాజకుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్లోని 4 లోక్సభ స్థానాలకు జూన్ 1వ తేదీన చివరి విడతలో పోలింగ్ జరగనుంది. కేవలం భాజపా, బీఎస్పీ మాత్రమే ఇక్కడి నుంచి మహిళా అభ్యర్థులను బరిలోకి దింపాయి. హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ నియోజకవర్గం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ను కమలదళం ఎన్నికల బరిలో నిలిపింది. కాంగ్రెస్ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా రేఖారాణి పోటీ చేస్తున్నారు. రిజర్వేషన్లు రాకముందే హిమాచల్ ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం ఉంటున్నా చట్టసభలకు వచ్చేసరికి మాత్రం బాగా తక్కువగా ఉంటోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు పథకాలు ప్రకటించే రాజకీయ పార్టీలు వారిని అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు వెనకాడుతున్నట్లు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ మహిళా అభ్యర్థులు ఈ రాష్ట్రం నుంచి చాలా తక్కువ మంది గెలుస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో హమీర్పూర్, కాంగ్డా, మండీ, సిమ్లా లోక్సభ స్థానాలున్నాయి. వీటిలో మండీ స్థానం నుంచి కపుర్తలా రాజకుటుంబానికి చెందిన అమృత్ కౌర్ 1952లో లోక్సభకు ఎన్నికయ్యారు. ఆమె దేశానికి తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1984 వరకు హిమాచల్ ప్రదేశ్లో 1 మహిళా అభ్యర్థి కూడా లోక్సభ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 1984లో హిమాచల్ ప్రదేశ్లో పెళ్లి చేసుకున్న జోధ్పూర్ రాజకుటుంబానికి చెందిన చంద్రేష్ కుమారిని కాంగ్రెస్ పార్టీ కాంగ్రా నుంచి బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించగా ఆమె కూడా గెలుపొందారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్రసింగ్ సతీమణి ప్రతిభా సింగ్ 1998 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2004లో వీరభద్రసింగ్ ఎంపీగా ఉన్నప్పుడు ఆమె గెలుపొందారు. 2013, 2021లో జరిగిన మండీ ఉప ఎన్నికల్లో కూడా ప్రతిభా సింగ్ విజయం సాధించారు. 2014లో కార్గిల్ వార్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కమల్కాంత్ బాత్రాను హమీర్పూర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దింపింది. కానీ ఆమెకు 15,329 ఓట్లు మాత్రమే వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కూడా మహిళల ప్రాతినిధ్యం తక్కువే. 1967 వరకు హిమాచల్ అసెంబ్లీకి 1 మహిళ కూడా ఎన్నిక కాలేదు. 1977, 2022 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1 మహిళ గెలుపొందారు. అయితే 1998 ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 7 మహిళలు ఎన్నిక కావడం గమనార్హం. ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు 8 మంది మహిళలు ఎన్నికయ్యారు.